फ्रेंड्स वेलकम बैक टू माय चैनल మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది సో ఇంకెందుకు లే టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో మనం రికర్షన్ కోసం డిస్కస్ చేద్దాం ఏదైతే మెథడ్ దానంతటది కాల్ చేసుకుంటే దాన్ని రికర్షన్ అంటాం నార్మల్ గా అయితే మనం వేరే సి అండ్ సి ప్లస్ ప్లస్ లో అయితే ఫంక్షన్ అంటాం ఇక్కడ మెథడ్ అంటాం దీని సింటాక్స్ ఇక్కడ చూసుకుంటే మీకు కనిపిస్తుంది కదా రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ ఏదైతే ఉందో మళ్ళీ దాని మెథడ్ నేమ్ ఇక్కడ ఇచ్చాం కదా అది ఈ విధంగా ఆల్రెడీ ఉన్న మెథడ్ నేమ్ ని మళ్ళీ మెథడ్ నేమ్ అని చెప్పి కాల్ చేసుకుంటున్నాం దీని ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం ఏదైనా ఒక స్టేట్మెంట్ అనేది మెథడ్ ని యూస్ చేసుకొని ఇన్ఫినిటీ టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకోండి అలాంటప్పుడు ఎలా చేస్తామో ఇది ఆ ఎగ్జాంపుల్ పబ్లిక్ క్లాస్ రికర్షన్ ఎగ్జాంపుల్ 1 స్టాటిక్ వాయిడ్ పి అనే మెథడ్ తీసుకున్నాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అండ్ హెలో పి అనే మెథడ్ లోకి ఎప్పుడైతే వస్తామో మనకు అవుట్పుట్ హెలో అని రావాలి నెక్స్ట్ మళ్ళీ పి అని ఇచ్చాం మళ్ళీ కాల్ చేసుకున్నాం అన్నమాట పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ సో మళ్ళీ పి అనగానే మళ్ళీ అది ఎక్కడికైతే వెళ్తుందో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ లోకి వెళ్ళి హెలో అని ప్రింట్ అవుతుంది ఇలా లూప్ అనేది ఇన్ఫినిటీ టైమ్స్ రన్ అవుతుంది ఇన్ఫినిటీ టైమ్స్ చూసాం కదా ఇప్పుడు ఫైనైట్ టైమ్స్ చూద్దాం అంటే ఇంత కౌంట్ ఇచ్చి ఆ కౌంట్ లో మాత్రమే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే ఆ స్టేట్మెంట్ ని ప్రింట్ చేయాలన్నమాట దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే పబ్లిక్ క్లాస్ రికర్షన్ ఎగ్జాంపుల్ 2 స్టాటిక్ ఇంట్ కౌంట్ ఈక్వల్స్ టు 0 ఇనిషియల్ గా కౌంట్ వాల్యూ 0 ఇచ్చాం నెక్స్ట్ స్టాటిక్ వాయిడ్ పి మళ్ళీ పి మెథడ్ ని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి ఒకవేళ కౌంట్ అనేది 5 కన్నా తక్కువ ఉండాలన్నమాట 5 కన్నా ఎక్కువ ఉంటే మనకి స్టేట్మెంట్ అనేది బయటకు వచ్చేది లూప్ నుంచి సో అలా ఇచ్చాం కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 5 కన్నా ఎక్కువ ఉంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది ట్రూ అయినంత వరకు అది అలా ప్రింట్ చేస్తూనే ఉంటుంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ అండ్ హెలో ఫస్ట్ ఇనిషియల్ గా కౌంట్ 0 ఉంది కదా తర్వాత మనం ఆ కింద స్టేట్మెంట్ లో కౌంట్ ని ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి హెలో 1 అని ప్రింట్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ పీకే వెళ్తుంది నెక్స్ట్ మళ్ళీ పి మెథడ్ ఇచ్చాం అంటే పి మెథడ్ ని మళ్ళీ కాల్ చేసుకుంటున్నాం అనమాట పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ పి అనగానే స్టాటిక్ వాయిడ్ దగ్గర పి దగ్గరకు వస్తుంది సేమ్ మనం ఇచ్చిన ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అలా కౌంట్ ఇంక్రిమెంట్ ఇప్పుడు ఇనిషియల్ ఇప్పుడు కౌంట్ అనేది 1 ఉంది కదా 1 అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అయితే 2 హెలో 2 నెక్స్ట్ 2 ఇంక్రిమెంట్ అయితే 3 హెలో 3 ఇలా ప్రింట్ అవుతూ ఉంటుంది ఇలా హెలో స్టేట్మెంట్ అనేది మనకి 5 టైమ్స్ ప్రింట్ అయింది సేమ్ మళ్ళీ రికర్షన్ లోనే ఫ్యాక్టోరియల్ ఎగ్జాంపుల్ చూద్దాం పబ్లిక్ క్లాస్ రికర్షన్ ఎగ్జాంపుల్ 3 స్టాటిక్ ఇంట్ ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్ లోపల ఇంట్ n అని ఇచ్చాం కదా అది ఎందుకు ఇచ్చాము తర్వాత మీకు అర్థమవుతుంది మనం తీసుకున్న నెంబర్ అనేది ఇంటీజర్ అవ్వాలని అర్థం అనమాట ఇఫ్ n ఈక్వల్స్ టు 1 n వాల్యూ ఇనిషియల్ గా 1 అయింది అనుకోండి 1 ని రిటర్న్ చేస్తాం మనం 1 కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ చేసినా 1 వస్తుంది కాబట్టి 1 ని రిటర్న్ చేస్తాం అలా కాకపోతే రిటర్న్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1 ఇప్పుడు మనకి 5 ఉందనుకోండి 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 మైనస్ 1 అంటే 4 5 ఇంటూ 4 అది గుర్తుపెట్టుకుంటుంది దాని వాల్యూ స్టోర్ చేసుకుంటుంది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అని ప్రింట్ చేస్తుంది దాని వాల్యూ ఎంతైతే ఉందో అది ప్రింట్ చేస్తుంది దీని వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది చూడండి ఫస్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 తర్వాత ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 సో ఫస్ట్ ఇనిషియల్ గా 1 2 ఇంటూ 1 2 నెక్స్ట్ ఏమవుతుంది n ఇంక్రిమెంట్ అయింది 3 ఇంటూ 2 6 4 ఇంటూ 6 24 5 ఇంటూ 24 120 ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా ఈ విధంగా రన్ అవుతుంది అన్నమాట ప్రోగ్రామ్ అనేది అండ్ సేమ్ మనకి రికర్షన్ యూస్ చేసుకుని ఫిబొనాకీ సిరీస్ ని కూడా చూద్దాం పబ్లిక్ క్లాస్ రికర్షన్ ఎగ్జాంపుల్ 4 స్టాటిక్ ఇంట్ n1 ఈక్వల్స్ టు 0 n2 ఈక్వల్స్ టు 1 n3 ఈక్వల్స్ టు 0 ఇచ్చాం ఇనిషియల్ గా వాల్యూస్ ని డిక్లేర్ చేసాం స్టాటిక్ వాయిడ్ ప్రింట్ ఎఫ్ ఫిబో ఫిబో అంటే ఫిబొనాకీ ఇంట్ కౌంట్ కౌంట్ ఇచ్చాం అన్నమాట కౌంట్ అనేది 0 కన్నా ఎప్పుడు ఎక్కువ ఉండాలి n3 ఈక్వల్స్ టు n1 ప్లస్ n2 అంటే n3 ఈక్వల్స్ టు n1 ప్లస్ n2 n3 లో ఏ వాల్యూ స్టోర్ అవ్వాలంటే n1 లోని n2 లో ఉన్న వాల్యూ ని ప్లస్ చేస్తే వచ్చిన వాల్యూ n3 లో స్టోర్ అవ్వాలి ఇప్పుడు n1 ఈక్వల్స్ టు n2 అవ్వాలన్నమాట n2 ఈక్వల్స్ టు n3 అవుతుంది ఫిబొనాకీ సిరీస్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా 0 1 1 మళ్ళీ 1 ప్లస్ 1 2 1 ప్లస్ 2 3 0 1 1 1 0 1 1 2 2 ప్లస్ 3 అంటే 5 మళ్ళీ 3 ప్లస్ 5 అంటే 8 ఇలా వస్తుంది కదా మనకు తెలిసిందే కదా n3 అనేది ఎలా వస్తుంది n1 ప్లస్ n2 చేస్తే వస్తుంది అప్పుడు n1 అనేది ఏమవుతుంది n2 అవుతుంది n2 అనేది n3 అవుతుంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ n1 ని n2 ని ప్లస్ చేస్తే అది n3లో సేవ్ అవుతుంది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దానికి ప్రోగ్రామ్ చూసుకుంటే n3 ఈక్వల్స్ టు n1 ప్లస్ n2 n1 ఈక్వల్స్ టు n2 n2 ఈక్వల్స్ టు n3 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్ n3 ని ప్రింట్ చేస్తుంది ప్రింట్ ఫిబొనాకీ కౌంట్ మైనస్ 1 కౌంట్ ని డిక్రీస్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఒకవేళ కౌంట్ ఈక్వల్స్ టు 15 ఇచ్చాం మనం కౌంట్ వాల్యూ 15 ఇచ్చాం సో 15 వరకు నెంబర్స్ ని ప్రింట్ చేయాలన్నమాట అంటే ఎన్ని నెంబర్ ఎన్ని రో ఎన్ని నెంబర్స్ ఉండాలంటే 15 నెంబర్స్ వరకు మన ఫిబొనాకీ సిరీస్ ని ప్రింట్ చేయాలి
సిస్టమ్ లో డౌట్ డౌట్ ప్రింట్ అయ్యాలి అండ్ N1 ప్లస్ N2 జీరో అండ్ వన్ ఫస్ట్ ప్రింట్ అవ్వాలి కదా, జీరో అండ్ వన్ ని ప్రింట్ చేస్తాం. తర్వాత నుంచి ఫిబ్నోకే ఫాలో అవ్వాలి. అది ఎలా ఫాలో అవుతుంది, ప్రింట్ ఫిబోన్ ఇచ్చాం. సో ప్రింట్ ఫిబోన్ ఎక్కడ వాడామంటే స్టాటిక్ వైట్ ప్రింట్ ఫిబోన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది అండ్ దీని అవుట్పుట్ చూసుకుంటే ఫిబ్నోకే సిరీస్ ఈ విధంగా వస్తుంది. ఇది జావాలోని రికర్షన్. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.